ఫైనల్గా గుంటూరు గారం వచ్చేసింది సర్రా సరా సరం సురం తొంభీకారం అని ఊపిలో వెళ్ళాం ఎందుకంటే మళ్ళీ మహేష్ బాబు ఎక్కువ థియేటర్స్ వచ్చేసామో తెలియదు నెక్స్ట్ వచ్చేది రాజమౌళి సినిమా త్రీ ఇయర్స్ పడుతుందా ఫోర్ ఇయర్స్ పడుతుందా ఫైవ్ ఇయర్స్ పడుతుందో మనకు తెలియదు ఎందుకంటే ఇది హాలీవుడ్ రిలీజ్ చేద్దాం ప్లాన్స్లో ఉన్నట్టున్నారు కాబట్టి మహేష్ బాబు సినిమా ఇప్పుడే ఈ సంక్రాంతికే వచ్చాడు ఈసారి కొట్టేస్తాడని అందరూ ఎక్స్పెక్ట్ చేసాం మనం ఏదైతే ట్రైలర్ అనాలిసిస్ వీడియోలో మాట్లాడుకున్నామో యాజ్ ఇట్ ఈస్ అలాగే జరిగింది ఏమాత్రం మార్పు లేదు మనల్ని ఏం మాత్రం డిసప్పాయింట్ చేయలేదు మనం ట్రైలర్ చూసినప్పుడే అనుకున్నాం ఈ మూవీ పక్కా మహేష్ బాబు వన్ మ్యాన్ షో అని అంత బాగానే ఉంది షో ఎక్కడ షో లేకుండా మ్యాన్ ఒకడే ఏమన్నా ఏం చేసుకోవాలి మహేష్ బాబు పర్ఫార్మెన్స్ సినిమా అంతా లాక్ రావాలా ఎంత లాక్ వస్తాడు ఏ మూవీకైనా ఏది ఇంపార్టెంట్ అండి ఫస్ట్ స్టోరీ ఇంపార్టెంట్ ఈ మధ్య సినిమాలు ఏమైపోయిందంటే స్టోరీని ఏదో ఐటమ్ సాంగ్ లాగా సస్పెన్స్లో పెడుతున్నారు ఫస్ట్ హాఫ్ అంతా సోది కొడుతున్నారు స్టోరీ మొత్తం చూసి సెకండ్ హాఫ్లో కొడుతున్నారు ఇంకా ఫస్ట్ హాఫ్ ఎందుకు తీసే సినిమా ఎంటర్టైన్మెంట్ చూసుకోవడానికి అదేంటంటే పోతారేమో భయపడ్డాను డిసప్పాయింట్ అయ్యా స్టోరీలోకి దిగాలి కదా స్టోరీ కాన్సెప్ట్ అర్థం కావాలి కదా స్టోరీ అనేది మదర్ సెంటిమెంట్ బేస్ చేసుకున్న సినిమా వాళ్ళు ఏం చేస్తారు మదర్స్ మదర్ కి సీన్సే చూపించలేదు డైరెక్ట్గా సరే మదర్ వెళ్ళిపోయింది తను వదిలేసి లాస్ట్లో వస్తుందంట అదంతా బాగానే ఉంది కనీసం మదర్కి సనికి ఒక లవ్ అనేది ఎస్టాబ్లిష్ చేయాలి కదా కనీసం చిన్నప్పుడైనా మదర్కి సనికి ఒక బాండింగ్ చూపించినారు కదా అప్పుడు మహేష్ బాబు మదర్ కోసం వెళ్ళినప్పుడు మనకు ఒక ఎమోషన్ కనెక్ట్ అవుతాం ఓకే సమ్వేర్ మహేష్ బాబు వాళ్ళ అమ్మ కోసం వెళ్తున్నాడు కానీ అమ్మ ఎందుకు వదిలేసి వెళ్ళిపోయింది కనీసం మనకు సస్పెన్స్ అన్న ఉంటుంది కానీ చూడడానికి ఇంట్రెస్ట్ అన్న ఉంటుంది ఆ ఎందుకు వెళ్ళిపోయింది కూడా మనకు తెలియదు సరే స్టోరీ సస్పెన్స్ పెట్టా ఓకే కనీసం ఎమోషన్ అన్న పెట్టాలి కదా ఆమెకేం ఇష్టం లేనట్టు ఉంటుంది ఇతర ఎందుకు వెళ్తారో మనకు కూడా తెలియదు ఇద్దరికి కనెక్ట్ ఉండదు ఇద్దరికి కనెక్షన్ ఉండదు కానీ ఏమో మదర్ కోసం వెళ్తా ఉంటాడు అసలు ఏంటో ఫస్ట్ హాఫ్ మొత్తం ఒక సంతకం చుట్టూ తిరుగుతుంది స్టోరీ ఏమైపోయింది స్టోరీ ఎందుకు ఫస్ట్ హాఫ్ లో బెటరు ఆ సల్లార్ కూడా అలాగే చేశారు స్టోరీ మొత్తం సెకండ్ హాఫ్ లో పెట్టారు ఫస్ట్ హాఫ్ అంతా ఎలివేషన్ ఇచ్చారు ఇక్కడ అంతే ఫస్ట్ హాఫ్ లో అంతా స్టోరీనే లేదు అంతా సెకండ్ హాఫ్ లో పెట్టారు ఆ సెకండ్ హాఫ్ కూడా స్టోరీ ఏముంది లాస్ట్ లో కన్విన్స్ చేశారు ఓకే ఈ స్టోరీ కోసం ఇప్పుడు చెప్పిందంతా మీరు చూడాలన్నట్టు పెట్టారు అసలు త్రివిక్రమ్ ఎలాంటి సినిమాలు తీశాడు నా ఇంటెన్షన్ ఏంటంటే డైరెక్టర్ ఇంటెన్షన్ క్వశ్చన్ చేయడం లేదు డైరెక్టర్ ఇంటెన్షన్ బాగానే ఉనింది బాగానే తిద్దాం అనుకున్నాడు కానీ త్రివిక్రమ్ మార్క్ కనబడలే కదా ఇదే సినిమా ఏదో చిన్న డైరెక్టర్ తీస్తే ప్రాబ్లం లేదు మీ ఇంత అనలైజ్ చేయము ఇంత ఆలోచించము వచ్చేది ఒక మాస్టర్ మైండ్ త్రివిక్రమ్ నుంచి ఇది ఒక మాస్టర్ క్రాఫ్ట్ లాగా ఉండాలి ఆడియన్స్ ఎక్స్పెక్టేషన్ ఆలోచించి అందులో మహేష్ బాబు ఇక్కడ ఉండేది ఆబ్వియస్లీ క్వశ్చన్ చేస్తారు మనం ముందే ట్రైలర్ అనాలసిస్ వీడియోలో మాడుకున్నాం మహేష్ బాబు కరెక్టా ఫ్యాన్స్ ఎక్స్పెక్టేషన్ కరెక్టా అని మహేష్ బాబుని కరెక్ట్ ఏమో అనిపిస్తుంది అందుకే మహేష్ బాబు బాగా తెలుసు సినిమా ఒట్టి మాసం మసాలా పెట్టిస్తే సినిమాలు జనాలు చూడరు అందుకే ఏదో మెసేజ్ పెడతాడు ఆ మెసేజ్ చూడు ఒక స్టోరీ ఉంటుంది ఆ స్టోరీ చుట్టూ ఒక సేవియర్ లాగా వస్తాడు ఒక మంచి టెంప్లేట్ హిట్లు కొట్టాడు నాలుగైదు హిట్లు ఇది హిట్ అవుతున్న నమ్మకం నాకు లేదు మీరే కామెంట్స్లో చెప్పండి ఇదే మూవీ ఒక చిన్న బడ్జెట్ సినిమానో లేదా కొత్త హీరోనో లేదా డెబ్యూ డైరెక్టర్ చేస్తే ఎవరికి ఏ ప్రాబ్లం ఉండదు క్వశ్చన్ చేయరు మాస్టర్ మైండ్ త్రివిక్రమ్ సూపర్ స్టార్ మహేష్ బాబు హై బడ్జెట్ వాల్యూస్ ఉన్నాయి కానీ మీ బడ్జెట్ పెట్టినాడు కనపడాలి సినిమాలో ఇక్కడ స్టార్ సినిమా పెట్ట పెట్టాల్సిన బడ్జెట్ కాదు అసలు ఏమీ లేదు సినిమాలో ఏముంది మనం ముందు మాడుకున్నట్టు కానీ ప్రొడక్షన్ వాల్యూస్ లేవు ఒక స్టార్ హీరో కొనాల్సిన ప్రొడక్షన్ వాల్యూస్ అవి ఒక సెట్ ఒకటి ఇల్లు సెట్ ఇల్లు ఎన్ని సినిమాల్లో ఉన్నాయి అట్లాంటి ఇల్లు ఆ ఇల్లుకు ఒక సెట్ అవసరం మా సపరేట్ సెట్ వేసారు అదే రామోజీ ఫిలిమిసిటీలో ఎంత దారుణం అంటే కొన్ని సీన్స్లు క్లియర్గా అర్థమైపోతుంది ఇది ఒక సెట్లు తీశారు అన్నపూర్ణ స్టూడియోస్ తీసారా లేదా రామోజీ ఫిలిమిసిటీలో తీసారా ఎక్కడో తెలియదు క్లియర్గా అర్థమైపోయింది ఒక ఆర్టిఫిషియల్ సెట్ ఒక ఆర్టిఫిషియల్ ఎన్విరాన్మెంట్ ఇక్కడ సినిమా జరుగుతుంది అలా ఉంటే ఈ సినిమాలో ఎలా యూనో ఇన్వాల్వ్ అవుతారు డిస్కర్ట్ అయిపోరు ఆడియన్స్ అసలు అన్నిటికన్నా దారుణం ఏంటంటే ఎలాంటి సినిమా అయినా సినిమా బాగాలేదు స్టోరీ బాగాలేదు కానీ పర్ఫార్మెన్స్ చాలా అంటారు ఈ సినిమాలో అది కూడా లేదు మహేష్ చాలా బాగా ఫర్ఫామ్ చేశాడు ఇది ఎంటర్టైన్మెంట్ యాంగిల్లో బాగా పర్ఫామ్ చేస్తాడు అంతేగాని యూనో ఒక డీపర్ సినిమాలో సినిమాలో ఇన్వాల్వ్ అయిపోయేలాగా మహేష్ బాబు దగ్గర నుంచి యాక్టింగ్ తప్పించుకోలేదు యూనో ఈజీగా చూపించారు స్టైలిష్గా చూపించారు మంచి జోక్స్ చేయించారు ఇవన్నీ బాగుంది ఒక స్టోరీ కంటెంట్లోకి మహేష్ బాబు యాక్టింగ్తో హీ కుడ్ నాట్ ఇన్వాల్వ్ ఆడియన్స్ ఇన్ ద సినిమా అలా చేయించట్లేదు ప్రాపర్ సినిమా అంటే ఏంటి మన సినిమా థియేటర్కి వెళ్ళిపోతే మన సినిమా చూస్తామని ఫీలింగ్ మనం మర్చిపోవాలి వీ హ్యావ్ టు గెట్ ఇన్ దట్ వరల్డ్ ఆ వరల్డ్లో కంప్లీట్గా వెళ్ళిపోవాలి అప్పుడే ఒక సినిమాకు ఒక మీనింగ్ అంటే సరేలేండి ఇది సంక్రాంతికి వచ్చిన సినిమా ఇది ఒక యూనో కమర్షియల్ సినిమా మహేష్ బాబు ఒక మాస్ మసాలా సినిమా అంత ఎక్స్పెక్ట్ చేయము అంత యాక్టింగ్ ఓకే అంత ఇన్వాల్వ్మెంట్ ఆఫ్ యాక్టింగ్ అంత కైండ్ ఆఫ్ ఎమోషన్ వాల్యూస్ అవన్నీ వది వదిలే సరే సినిమాలోకి అంత డీప్ ఇన్వాల్వ్ చేసేంత స్టోరీ కాదు లేకపోతే యూనో ఇది ఒక సంక్రాంతికి వచ్చిన మాస్ ఎంటర్టైనర్ ఒక ఫ్యాన్స్ ఫీస్ట్ ఒక యూనో ఒక మహేష్ బాబు ఒక అదొక జాతర లాంటి సినిమా అని అనుకున్నా పర్వాలేదు అసలు ఎంత దారుణం అంటే అండి ఏదైనా సినిమా బాగాలేకపోయినా కూడా స్టోరీ బాగాలేదు కానీ పర్ఫార్మెన్స్ చాలా బాగున్నాయి పర్ఫార్మెన్స్ న్యాయం చేస్తా ఈ సినిమాలు అది కూడా లేదు మహేష్ బాబు యాక్టింగ్ ఎక్సలెంట్ చేశాడు అంటే మంచి ఫన్ క్రియేట్ చేశాడు స్టైలింగ్ బాగుంది డైలాగ్ డెలివరీ బాగుంది అన్నీ బాగుంది కానీ ఎంత యాక్టింగ్ బాగున్నా డైరెక్టర్ చేయాల్సిన విషయం ఏంటంటే ఒక హీరో పర్ఫార్మెన్స్ వల్ల ఆడియన్స్ సినిమాలో ఇన్వాల్వ్ అయిపోవాలి మనం థియేటర్కి వచ్చామనేది ఒకసారి మర్చిపోవాలి ఒక స్క్రీన్లోకి వెళ్తే ఇంటర్వెల్ కాడబడే వరకు స్క్రీన్లో చూస్తే నేను ఆ సినిమాలో ఇన్వాల్వ్ అవ్వాలి అదే కదా సినిమా అంటే మా డైలీ లైఫ్ నుంచి ఒక సినిమాలోకి ఇన్వాల్వ్ అవ్వడం సినిమా ఆ ఇన్వాల్వ్ చేసేలాంటి యాక్టింగ్ మన మహేష్ బాబుకి ఇవ్వలేదు అంత సీన్స్ రాయలేదు మిగతా యాక్టింగ్ అంతా చాలా నార్మల్గా ఉంది ప్రకాష్ రాజ్ తీసుకోండి రావు రమేష్ తీసుకోండి యూనో మురళీ శర్మ తీసుకోండి రమేష్ నాయ్ తీసుకోండి అందరూ మంచి పర్ఫార్మె యాక్టింగ్ నార్మల్గానే చేశారు ఏది అవుట్ అవ్వలేదు ఎక్కడ యూనో ఈ సీన్లో అసలు ఎరగదిగేసారు యాక్టింగ్ అసలు సీన్ ఉంటే కదండి సీన్ ఉంటే యాక్టింగ్ బాగా చేస్తే అడవన కనిపిస్తుంది ఆహా ఈ సీన్లు ఇన్వాల్వ్ చేసారా ఈ సీన్ ఎట్లా చేశారు అని ఏం లేదు ఆడ మ్యాటర్ లేకుండా వార్మల్ ఎంత పర్ఫామ్ చేస్తారు వెన్నల్లి కిషోర్ కామెడీస్ పండనే పండదు ఏదో అక్కడక్కడ యూనో ఫోర్స్ఫుల్గా ఒక టూ త్రీ జోక్స్ వస్తాయి నవ్వు వస్తుంది నాకు ఒకసారి రెండుసార్లు నవ్వు వస్తే పక్కన వాళ్ళు పదిసార్లు అది ఎందుకు నవ్వరు నాకు కూడా తెలియదు మీరే మీరే కామెంట్స్ చెప్పండి నేను డిస్కనెక్ట్ అయినా లేకపోతే అందరూ బాగానే ఎంజాయ్ చేస్తున్నా నాకు అర్థం కావడం లే జోక్స్ అసలు కొన్ని కొన్ని యూనో ఉండదు ఒక ఫైట్స్లో మహిళ నిద్రపోతాడు సీ ప్రాబ్లం ఏంటంటే త్రివిక్రమ్ ప్రతిసారి ఎట్లా ఎక్స్పెక్ట్ చేస్తున్నా అంటే ఆడియన్స్ ఎక్స్పెక్టేషన్ కూడా అలాగే ఉంది ఎలా ఉంటుందంటే కొత్తదనం 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 కోరుకునే కొద్దిగా ఏమైపోతుందంటే కలియ సినిమాలో చాలా మందికి తెలియదు కలియ సినిమా చాలామంది ఎందుకు అనుకుంటారు అంటే సూపర్గా ఉంది సినిమా ఎందుకు ఫ్లాప్ అయింది ఎందుకు ఫ్లాప్ అయిందో ఎందుకు ఫ్లాప్ అయిందో ఒక రీజన్ ఉంది వన్ ఆఫ్ ద రీజన్స్ అని చెప్పగలను ఒక ఇంట్రెస్టింగ్ సీన్లో లేదన్నా ఒక ఎమోషనల్ సీన్లో ఏమవుతుందంటే కొంచెం డిఫరెన్స్ తీసుకోవద్దాని సినిమాలో మైండ్ సడన్గా స్ప్లిట్ అవుతాడు ఒక ఎమోషన్ నుంచి డివైట్ అయ్యి సడన్గా ఒక జోకేస్తాడు అదేనో అది మ్యాన్ మ్యాన్జన్లో చూపించారు కానీ అలా ఏమైపోతుందంటే ఆడియన్స్ సినిమాలో కనెక్ట్ కాలేకపోయారు ఓకే ఏ ఎమోషన్కి ప్రాపర్ కనెక్ట్ కాలేకపోయారు అప్పుడు ఆ మోమెంట్లో సినిమా చూసే థియేటర్లో నాకు అర్థమైంది ఆ తర్వాత సినిమాలో ఓటీటీలో మూవీ చూసేటప్పుడు అన్ని బాగానే ఉంటాయి అన్ని సినిమా బాగానే ఉంటాయి అక్కడ డిస్కెక్ట్ అయింది రీజన్ ఇది ఇక్కడ కూడా సేమ్ అదే రీజన్ డిస్కనెక్ట్ అయింది కొంతమంది అజ్ఞాతవాసుతో పోలుస్తున్నారు ఈ ఉంది అజ్ఞాతవాసులు పోల్చుకుని బాబు ఎందుకంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఉన్న సిచువేషన్ వేరే అతను పాలిటిక్స్లో బిజీగా ఉన్నాడు కాబట్టి మూవీకి అంత టైం ఇవ్వలేడు స్టోరీకి అంత ఇంపార్టెన్స్ ఇవ్వలేడు త్రివిక్రం మీద నమ్మకం పెట్టి చేశాడు అది ఎట్లా అయింది ఇక్కడ అట్లా కాదు కదా మహేష్ బాబు పక్క ప్యూర్ అవుట్ అండ్ అవుట్ పర్ఫార్మర్ మూవీ మూవీ మీద ఇంట్రెస్ట్ ఉంది మహేష్ బాబు మొత్తం కాకపోతే ఎలా ఉందంటే రాజమౌళి సినిమా వద్ద గ్యాప్లో ఉంది అయినా త్రివిక్రమ్ టాలెంట్ టాలెంట్కి ఈ గ్యాప్లో కూడా బ్రహ్మాండంగా తీసి సినిమా ఏమైనా అంటే రివ్యూ చెప్పడం ఈజీనే సినిమా తీయడం కష్టం అంటారు నిజమే ఇదే సినిమా వేరే తీస్తే ఎవరు అడగరు త్రివిక్రమ్ తీస్తున్నారు ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి జనాలకి నేను తోటి ట్రైలర్ లో చెప్పినట్టు విఎఫ్ఎక్స్ కూడా ఏమంత గ్రేట్గా లేదు ఒకే టూ డేస్ ఆఫ్ షా షార్ట్స్ ఉంటాయి ఆ ఒక బాంబ్ పేలే నువ్వు రెండు ఒకేలాగా దుమ్ము వస్తుంది ఒకేలాగా పెట్టారు ఆర్టిఫిషియల్ కనిపిస్తుంది ప్రాబ్లం ఏంటంటే విఎఫ్ఎక్స్తో విఎఫ్ఎక్స్ అంటే మనం అవతార లాంటి విఎఫ్ఎక్స్ ఎక్స్పెక్ట్ చేయము ఎప్పుడైతే నీకు ఆ విఎఫ్ఎక్స్ నీకు ఇది విఎఫ్ఎక్స్ అని అర్థమైపోతుందో అప్పుడు నీకు డిస్కనెక్ట్ అయిపోతారు మూవీ నుంచి ఓకే ఐఎమ్ నాట్ ఇన్ టు ద సినిమా సంథింగ్ హ్యాస్ గాన్ రాంగ్ అనే ఫీలింగ్ వచ్చేస్తుంది ఆ విఎఫ్ఎక్స్లో దే ప్రాబ్లం ఏది వాడినా కూడా లిమిటెడ్గా వాడినా కూడా విఎఫ్ఎక్స్ చాలా కేర్ఫుల్గా వాడాలి ఈ మధ్య మేకింగ్ వీడియో రిలీజ్ చేశారు ఏదో పెద్ద బంగ్లా లాంటి ఇల్లు ఉంటుంది అదేం పెద్ద కొత్త అదే చాలా సినిమాల్లో ఎంతకన్నా బెటర్ హౌసెస్ ఉన్నాయి దానికి పెద్ద మేకింగ్ వీడియో పెట్టారు అది కూడా ఫన్ పార్ట్ ఏంటంటే అది ఒక పెద్ద బంగ్లా ఉంటుంది అతని కింద చాలా వర్కర్స్ ఉంటారు చాలామంది ఉంటాం ఎండర్లో ఒక సీన్ ఉంటుంది స్టార్టింగ్ సీలో ఈశ్వరరావు రమేష్ వెళ్ళి పెట్టేప్పుడు తలుపు వేస్తుందంట మళ్ళీ ఆమె చేత తలుపు ఓపెన్ చేయించాలని ఆ బంగ్లాలో కూడా ఆమె తలుపు వేసుకుని లోపలు ఉంటారనమాట మహేష్ బాబు డోర్ నాక్ చేస్తే అప్పుడు ఓపెన్ చేస్తుందంట అరే మీరు పెట్టింది పెద్ద బంగ్లా దాని ముందు వర్కర్స్ అదొక పెద్ద మినీ ఫ్యాక్టరీ ఉంటుంది ఇల్లు మొత్తం అంతమంది తిరుగుతూ ఉంటారు కానీ ఈ సీన్ కోసం ఆమె డోర్ క్లోజ్ చేసుకుంటే మరి నాక్ చేస్తారు డోర్ ఓపెన్ చేస్తుంది ఏంటిది మరి ఇంత గ్రాండెడ్గా తీసుకుంటే ఎట్లా ఆడియన్స్ని ఇంకా హీరోయిన్స్ గురించి ఇంత తక్కువ మార్పు ఇంత మంచిది ఎందుకు పెట్టారో నాకు అర్థం కాదు అయితే జస్ట్ ఫర్ గ్లామర్ పెట్టారండి ఇంకేం లేదు జస్ట్ ఒక గ్లామర్కు ఒక సాంగ్కి ఏదో పెడదామని పెట్టారు పాప మా మీనాక్షి చౌదరికి ఆ రోల్ కూడా ఎందుకు ఇచ్చారో నాకు అర్థం కావట్లేదు అసలు ఆమె నా కాదా కూడా అర్థం కాదు ఏదో ఇంట్లో ఉంటుంది బావా బావాని దొరుకుతావు మహేష్ బాబుకి శ్రీలా కూడా కెమిస్ట్రీ అనేది పెద్ద వర్కౌట్ అవ్వదు ఏదో ఉందంటే ఉందన్నట్టుగా అప్పుడప్పుడు జోక్స్ ఉంటాయి జోక్స్ కొన్ని నవ్వు కొన్ని నవ్వు రాదు అది మన ఇష్టం నవ్వితే నవ్వచ్చు నవ్వు నవ్వకూడదు అన్నట్టు ఉంది మూవీలో అంతా ఎంతో ఎనర్జీ ఇచ్చేదంటే కుర్చీ మర్తపెట్టే సాంగ్ అండి శ్రీలీల అయితే యాజ్ ఇట్ ఈస్ డ్యాన్స్ ఎదుర్ చేసింది అందులో ఏ డౌట్ లేదు కానీ మహేష్ బాబు కూడా శ్రీలీకి ఈక్వల్గా చేశాడు ఎక్సలెంట్గా చేశాడు ఇంత ఇట్లాంటి యాజ్ మహేష్ బాబు ఇంత ఓపెన్ అయ్యి ఇన్నిబిషన్స్ లేకుండా ఇంత బాగా చేయడం అనేది ఇంతవరకు లేదు అంత బాగా చేశాడు కానీ మూవీలో కంటెంట్ లేకపోవడం వల్ల దీనికి పెద్ద యాడెడ్ వాల్యూ లేదు మేజర్ డిసప్పాయింట్మెంట్ ఏంటంటే మహేష్ బాబు కో ఫోర్ సినిమా తీశాడు అనుకోండి ఆ ఫోర్లో వాడు ఎలా వచ్చిందని ఎవడో పట్టించుకోడు వచ్చేదే ఇయర్కో టూ ఇయర్స్కో ఒక సినిమా అది కూడా చాలా అప్డేట్స్ తర్వాత మహేష్ సినిమా వస్తుంది 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 అన్నట్టుగా వస్తుంది అవి వచ్చినప్పుడు అందులో రాజమౌళి సినిమా ముందు వచ్చే సినిమా ఇంకా ఎక్స్పెక్టేషన్స్ ఇంకా బీభచ్చగా ఉంటాయి అందులో గురూజీ గురుజీ రైటింగ్ స్కిల్స్ అయితే బీభత్సంగా ఉంటుంది అది అసలు ఏం అసలు డైలాగ్స్ ఉంటాయి నాకు అసలు కొన్ని కొన్ని డైలాగ్స్ వింటుంటే మేబీ నాకే ఎక్కలేదా లేకపోతే అందరికీ ఎక్కలేదా నాకు అర్థం గుంటూరు కారం ఘాటుగా ఉంటుంది కళ్ళల్లో నీళ్ళే ఏంటి ప్రాసే ఉండదు నీకు రైమింగ్ ఉండదు డైలాగ్లో డైలాగ్ బాగాలేకపోతే పోయింది ఒక డైలాగ్లో ఎప్పుడైనా ఎలా జనరలీ ఎలా ఉంటుందండి డైలాగ్ మీనింగ్ఫుల్గా ఒక వర్డ్ ఉంటుంది ఆ వర్డ్ రైమింగ్ వచ్చేలా ఇంకో వర్డ్ ఉంటుంది నెక్స్ట్ ఆ రైమింగ్ కూడా లేదండి డైలాగ్స్లో అంటే ఏంటి నాకు అర్థం కావాలంటే ఇప్పుడు సరే ఏం చేయలేము ఎత్తిపోయింది ఇంకా ఎత్తిపోయిన సినిమాకి మనం ఏం మాట్లాడదాం మీరు కేక్ కటింగ్ చేసేసి ఉంటారు ఈపాటికే కేక్ కటింగ్ చేసి హండ్రెడ్ డేస్ సెలబ్రేషన్ అంతా చేయంటే ఇప్పటికే ఫుల్ హిట్ అయిపోయింది చేస్తారు ఇంకా ఈ వీడియో రికార్డ్ చేస్తున్నా మా ఫ్రెండ్ ఫోన్ చేశాడు చెప్పరా అన్న సినిమా చూసావా అన్నాడు చూసా ఏడుస్తున్నావా అన్నాడు అవునరా ఏడుస్తున్నా పెట్టే ఫోన్ ఇలా ఉంది సిచ్యువేషన్ చూడండి సినిమా అంటేనే స్టోరీ మన స్టోరీ చూసేటప్పుడు మనకు ఒక హుక్ పాయింట్ అని ఉండదు స్టార్టింగ్లో యునో సంథింగ్ వి షుడ్ లుక్ ఫార్వర్డ్ అదే ఉండదు ఇది ఇంట్రెస్ట్ లేకుండా పోతా ఉన్నప్పుడు లాస్ట్లో నువ్వు ఒక యూనో సస్పెన్స్ లాగా చూపించి ఓ దీనికోసం ఇవంతా చేశానంటే అంటే మేము ఫుల్స్ లాగా అనిపిస్తున్నా అనిపిస్తుంది సెకండ్ హాఫ్లో వచ్చి కొన్ని మదర్ సెంటిమెంట్ సీన్స్ బాగానే ఉన్నాయండి కానీ అంత ఎలివేట్ కాదు ఎందుకంటే ఫస్ట్ హాఫ్ నుంచి నీకు అంత ఎస్టాబ్లిష్ చేయరు కాబట్టి అక్కడ సీన్ బాగున్న మనం కనెక్ట్ కాం ఒకటేంటంటే స్టోరీ ఫస్ట్లోనే బిగిన్ చేయకుండా ఒక రొట్ట ఫార్మాట్ తీసుకెళ్ళి స్టార్టింగ్లో కొన్ని ఎంటర్టైన్మెంట్ సీన్స్ పెట్టి ఆ తర్వాత సెకండ్ హాఫ్ నుంచి స్టోరీ తీసుకెళ్ళి ఆ రొట్ట ఫార్మాట్ అనేది మానేయాలి థింగ్స్ ఆర్ చేంజింగ్ థింగ్స్ ఆర్ ఎవాల్వింగ్ ఆ రొట్టఫార్మ్ నుంచి బయట వచ్చేయాలి మనం కంప్లీట్గా ఫైట్స్ అయితే అండి ఇంకా దారుణం ఒకటి కూడా నేచురల్గానే లేదు ఫైట్కి ఆడియన్స్ కనెక్ట్ అవ్వాలంటే దానికి ఒక ఎమోషన్ ఉండాలి హీరో ఎందుకు కొడుతున్నాడు ఎందుకు ఫైట్ చేస్తున్నాడు మనకు అనిపించాలి యూనో హీరో షుడ్ గో అండ్ ఫైట్ నో అని మనకు ఎక్కడ అనిపించదు ఎలా ఉన్నాడు అన్ని స్టైల్గా ఒక స్మైల్ పెట్టుకుంటూ స్టైల్గా ఫైట్ చేసినట్టే ఉన్నాయి ఎక్కడ ఎమోషన్ లేదు నాకైతే మూవీ అంత ఎక్కలేదండి మధ్య ట్రెండ్ ఏమైపోయిందంటే హాఫ్ డే కూడా ఎండు మూవీ రిలీజ్ అయ్యి అప్పుడే సక్సెస్ సెలబ్రేషన్ జరిగిపోతాయి అప్పుడు మూవీ టీమ్ వాళ్ళు ట్వీట్లు పెట్టేస్తారు మూవీ సూపర్ రెట్ డూర్ రేట్ ఎందుకంటే త్రీ ఫోర్ డేస్ కలెక్షన్స్ కలక్షన్స్ వచ్చేస్తాయని సీ కలెక్షన్ అనేది వస్తుంది మైజో సినిమా బాగున్నా బా లేని కలెక్షన్ ఎలా వల్ల వచ్చేస్తుంది కానీ రిపీట్ వ్యాల్యూ ఉండాలి ఈ మూవీ నేను రెండోసారి ఎందుకు చూడాలండి మీకు ఎవరికైనా తెలిస్తే నాకు కామెంట్లో పెట్టండి ఈ రెండోసారి ఈ మూవీ ఎందుకు చూడాలి మహజోలో వదిలేసేయండి మైజో పర్ఫార్మెన్స్ స్టైలింగ్ అంతా వదిలేసేయండి మూవీలో ఏ ఆస్పెక్ట్ ఉంది ఈ సీన్ సెకండ్ టైం మళ్ళీ థియేటర్కి వెళ్ళి నేను చూడాలనుకుంటున్నాను అనే సీన్ ఒకటి చెప్పండి నాకు తెలియదు మీకైనా గుర్తొస్తే కింద కామెంట్ పెట్టండి సర్లే ఇంకెందుకు లేండి రాజమౌళి సినిమా కోసం వెయిట్ చేద్దాం నా అనాలిసిస్ నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దండి నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుసుకుందాం